Friends, welcome back to our channel. Sai Deepak Telugu. My latest video is in Canva. Talking avatar video. ఆ వీడియో సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఈజీ టు అసెంబుల్ వీడియోస్ అని నేను అక్కడ మాకు క్లిక్ చేసినట్టు అయితే ఒక వీడియో సెక్షన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే మనకు ఆ వీడియో సెక్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. అక్కడైతే ఒక ఎంటీ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఎంటీ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన సిగ్నల్ బట్టి అయితే ఇక్కడ లోడింగ్ రావడం అయితే జరుగుతుంది. వచ్చాక మనం ఏం చేయాలంటే నేను అక్కడ మాకు చూసినట్టు అయితే కొన్ని ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద నొక్కి కింద నేను మాకు చూపించినట్టు యాప్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది క్యాన్వాలో. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డిస్కవర్ యువర్ యాప్స్ అనేది వస్తాయి. అది కాకుండా పైన సెర్చ్ యువర్ యాప్స్లో నేను స్క్రీన్ మీద టైప్ చేసినట్టయితే హేజెన్ ఏ అవతార్స్ అని అయితే మీరు టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. టైప్ చేస్తే మనకైతే ఫస్ట్ ఒక యాప్ అయితే రావడం కనబడుతుంది. నేను అక్కడ మాకు చూపించినట్టు ఆ యాప్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట, నో కెమెరా నో క్రూ నో ప్రాబ్లం అని. అక్కడ ఓపెన్ అని అయితే ఉంటుంది. ఆ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మన ఇంటర్నెట్ యొక్క స్పీడ్ బట్టి అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. మనకి ఎక్కడైతే ఓపెన్ అయింది హేజెన్ ఏ అవతార్స్ అని. మనకి అక్కడ చాలా రకాల ఏ అవతార్స్ అయితే ఉంటాయి. ఆ అవతార్స్లో మనకి కనుక ఏదైతే బాగా నచ్చింది అనుకుంటున్నామో ఆ అవతార్ని అయితే మనమైతే యూజ్ చేయొచ్చు. అయితే కింద మనకి సెలెక్ట్ మూడ్ అని కూడా ఉంటుంది, అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది లేదా సర్కిల్ మోడ్ కూడా ఉంటుంది. మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ కూడా ఉంటుంది. అంటే క్యాన్వాలో మీకు కనుక ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఉంటే గ్రీన్ స్క్రీన్ అయితే పెట్టి మీరు ఇంకా బాగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నాదైతే ఫ్రీ అకౌంట్ కాబట్టి నేనైతే కలర్ అయితే ఏం మారుస్తలేదు. ప్రస్తుతానికి అయితే ఒక ఏ అవతార్ అయితే చూస్తున్నాను. చూస్తున్నారైతే ఏ అవతార్ మీకు మేల్ కావాలతో మేల్ ఫిమేల్ కావాలతో ఫిమేల్ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఆల్ ఆప్షన్లోకి అయితే వెళ్తే ఆల్ ఉంటాయి. మనకి ఏ అవతార్ అయితే కావాలనుకుంటున్నామో ఆ అవతార్ మీద క్లిక్ చేసి యూజ్ మీద క్లిక్ చేస్తే మనకి అవతార్ అయితే సెలెక్ట్ అయ్యింది. మనం అవతార్కి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి టెక్స్ట్ అని ఉంటుంది లేదా ఆడియో అని అయితే ఉంటుంది. టెక్స్ట్ అయితే మనం టెక్స్ట్ అయితే టైప్ చేసి కింద వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ మన దగ్గర ఆడియో ఉంటే ఆడియో అయితే ఇవ్వచ్చు. మనం నెక్స్ట్ ఇలా వీడియో ప్రాసెస్ చేసే ముందు మనకైతే అకౌంట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. నేనైతే గూగుల్ అకౌంట్ అయితే కనెక్ట్ చేశాను. ఆ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ ఫ్రమ్ యువర్ డివైస్ అని అయితే ఉంటుంది. అంటే మనం అవతార్తో ఏమైతే మాట్లాడించాలైతే అనుకుంటున్నామో ఆ ఆడియోని ముందే మన మొబైల్ ఫోన్లో ఉన్న రికార్డర్ యాప్ ద్వారా రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని నేను స్క్రీన్ మీద చూసినట్టయితే నేనైతే రికార్డ్ అయితే రికార్డ్ చేసుకున్నాను. దాన్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే మనకు మన ఫోన్లో రికార్డ్ చేసుకున్న ఆడియో అయితే అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. వీడియోని కనుక మీరు ఇప్పుడు దాకా లైక్ అయితే చేయబోతే ఇప్పుడు వీడియోని అయితే లైక్ చేయండి. మనకైతే అక్కడ సెలెక్ట్ మూడ్ అని అయితే ఉంటుంది. కావాలంటే మనకి అక్కడ కొన్ని కార్టూనిష్ ఇమేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకైతే ఆడియో అప్లోడ్ అవ్వడానికి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ టైం బట్టి అయితే ఉంటుంది. నాకైతే ఆడియో అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ కింద మనకి ఆరంభకులు చూపించినట్టు అయితే జనరేట్ వీడియో అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ జనరేట్ వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకైతే వీడియో అయితే జనరేట్ అవ్వడం కనబడుతుంది అనమాట క్యాన్వాలో. ఈ క్యాన్వా యొక్క ఫీచర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీకు ఇంకా క్యాన్వా వీడియోస్ కావాలంటే ఆల్రెడీ ప్లేలిస్ట్ చేయడం జరిగింది, ఆ ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో అయితే మ్యాక్సిమం అయితే లోడ్ అయితే అవుతుంది. నాకైతే ఒక 1 మినిట్ అయితే టైం పట్టింది నా ఆడియోని అవతారతో ఆడియో మ్యాచ్ అవ్వడానికి. అయితే మనం అయితే అక్కడ యాడ్ టు యువర్ ప్రాజెక్ట్ అని అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ టు యువర్ వచ్చింది అనమాట. మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఆ వీడియో ఫుల్ స్క్రీన్ కావాలి కాబట్టి ఆ వీడియో మీద అయితే క్లిక్ చేసి మనకైతే కింద అక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మోర్లోకి అయితే వెళ్ళి మోర్లో మనకి సెట్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కింద అయితే సరిపోయింది. మనకైతే వీడియో రెడీ అయిపోయింది వాయిస్ ఓవర్తో. మీ దగ్గర వాయిస్ అవ్వాలి అయితే మీరు టెక్స్ట్ కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. నేనైతే ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఆ వీడియో ఏంటంటే మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఇంట్రో ఇచ్చింది ఒక ఏ అవతారు అదే వీడియో అనమాట. ఇది ఇలా క్యాన్వాలో నేనైతే జనరేట్ చేయడం జరిగింది.
చూస్తున్నారు కదా వీడియో అయితే మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి.